లేదు జనసేన బీజేపీ కలిసి వస్తే ఎన్ని ఇస్తారు, మీకు క్లారిటీ ఉందా? ఎంతకీ కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నాడని ఇప్పటికైనా అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఇదిగోండి కుప్పం అభ్యర్థిగా మొట్టమొదటి అభ్యర్థిగా అనౌన్స్ చేస్తామని చెప్పేటటువంటి ధైర్యం ఉందా? మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసేది ఏంటి? రెండు, మేము క్లారిటీగా ఉన్నాం, క్లియర్ గా ఉన్నాం. మేము మా టార్గెట్ ఈజ్ 175, చాలా చాలా పెద్ద టార్గెట్. ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి టార్గెట్, ఆ టార్గెట్ మేము పెట్టుకున్నప్పుడు ఎస్ మార్పులు చేర్పులతో వెళ్తాం, మేము ఎవరిని మోసం చేయట్లేదు. మేము ముందే చెప్పాం, మేము ఈరోజు మోపిదేవి వెంకటరమణారావు గారు కావచ్చు, అక్కడ మోపిదేవి వెంకటరమణారావు గారు ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాం, మంత్రి ఇచ్చాం, రాజ్యసభ ఇచ్చాం, ఇప్పుడు అక్కడ సీట్ ఇవ్వలేకపోతున్నాం. ఎస్ అక్కడ ఈపూరి గణేష్ అనేటటువంటి అభ్యర్థిని అక్కడ పెట్టాం, ముందే చెప్పాం అతనికి. ఆల్రెడీ మంగళగిరి అనేది బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి సీటు, కానీ ఆ రోజు ఆల రామకృష్ణారెడ్డి గారు స్థానిక అభ్యర్థిగా అక్కడ మేము ఆయన పెట్టడం జరిగింది. ఆయన 14 ఓట్లతో గెలుస్తున్నారు, బట్ 2019లోనే మారుద్దాం అనుకున్నాం బీసీకి. బట్ నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే మళ్ళీ బదిలోకి దింపుదాం అనుకున్నాం. ఎస్ దింపాం, గెలిచారు. సో మా వచ్చే ఎట్టి పరిస్థితులు అక్కడ బీసీకి అవకాశం ఇవ్వాలనుకున్నాం, ఎమ్మెల్సీగా ఇచ్చాం పద్మశాలి సామాజిక వర్గానికి, బట్ ఎమ్మెల్యేగా కూడా ఇవ్వాలి అక్కడ అని అనుకున్నాం. ఎస్ మార్చాం, దట్ ఈస్ స్ట్రాటజీ. మా స్ట్రాటజీలు మేము వెళ్తాము, దాని ప్రకారం మేము గెలిచేటటువంటి టార్గెట్ గా మేము వెళ్తున్నాం సార్. మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటనేది అర్థం కావట్లేదు. మేము నష్టపోతామని అంటున్నారు కదా, వెళ్ళండి, గుడ్ ఆ భ్రమంలో మీరు ఉండండి, మేము కాదండి. ఎందుకంటే ఆ హోప్ తో ఉంటేనే మీరు కూడా బతకగలరు, గెటానవగలరు. ఇప్పటికీ నేను సూటిగా అడుగుతున్నా, నారా లోకేష్ నియోజకవర్గం ఏంటి, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏంటి? పవన్ కళ్యాణ్ ఒక ఊరు ఉందా, ఒక నియోజకవర్గం ఉందా? మా అభ్యర్థులకు ఒక నియోజకవర్గం ఉంది, సెట్ చేసి ఒక నియోజకవర్గానికి అభ్యర్థులుగా ముందే అనౌన్స్ చేస్తున్నాం. ఎన్నికలకు 6 నెలలు ఉండగానే ఎస్ మీరు పలానా నియోజకవర్గ ఇన్ఛార్జ్, రేపు పొద్దున మీరే ఇక్కడ పోటీ చేయబోతున్నారని చెప్పి అనౌన్స్ చేస్తా ఉన్నాం. కొంతమందికి అయితే రేపు పొద్దున గెలిస్తే మంత్రులు కూడా ఇస్తామని చెబుతున్నాం. మీరు చెప్పండి, నారా లోకేష్ గెలిస్తే మంత్రి ఇస్తామని చెప్తారా? పవన్ కళ్యాణ్ పలానా నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడని అనౌన్స్ చేసేటటువంటి సత్తా మీకు ఉందా? మీరేందండి మా గురించి మాట్లాడతాం, మాకు నవ్వు వస్తా ఉంటుంది మీరు మాట్లాడుతూ ఉంటే. తెలుగుదేశం జనసేనకి ఒక క్లారిటీ ఉందా? ఇద్దరు కొట్టుకుంటున్నారు జగ్గంపేటలో. ఏ ఎవరు ఆయన మా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కదా మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ గారు, పోటీ చేస్తా మీరెవరు అనౌన్స్ చేయడానికి, జనసేనకి ఎటు సీట్ ఇస్తే నేనే పోటీ చేస్తా అంటున్నాడు. మా దగ్గర అట్లా కాదు కదా. ఆల రామకృష్ణారెడ్డి గారు ఎస్ నేను వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నాను అన్నాడు. మాకు అన్నటువంటి అక్కడ ఎవరైతే సంతనోతల పాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధాకర్ బాబు గారు కూడా ఎస్ ఆయనకి ఇంకో చోట అవకాశం ఇస్తే పోటీ చేస్తారు, లేదా రేపొద్దున ఎమ్మెల్సీగా అవకాశం రావచ్చు. లేదంటే మా పార్టీ నుంచి ఇప్పుడు ఎవరైతే అక్కడ అవకాశం ఇవ్వలేదో వాళ్ళు ఉంటే ఉంటారు, లేదు పార్టీని నమ్ముకుంటే లైఫ్ ఉంటుందంటే ఉంటారు. లేదు తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసింది అనుకోండి, లైక్ ఉండవల్లి శ్రీదేవి, మా పార్టీలో సీట్ లేదంటే మీ దగ్గర మీరు పామర్ సీట్ ఇస్తారు.